శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మామూలుగా మాసఫలాల కార్యక్రమములో ఈసారి జులై మాసం అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అయితే ప్రతి మాసము ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటుంది ఎలా జరగబోతుంది ఏమిటి అనేది చెప్తూ ఉన్నాం కొంతమందికి చెప్పినట్టుగా జరిగాయని కొంతమంది చెప్తున్నారు కానీ ఇంకా అలా జరగలేదే అని సగమే జరిగినాయి ఇంకా సగం జరగవలసి ఉంది అని ఇలా తెలుస్తూ ఉన్నది అయితే ఏదైనా ముందు మనకు మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము మనోనిబ్బరం అనేటువంటిది మనిషికి చాలా అవసరం అంటే లేదని నేను అనడం లేదు కానీ మీరు చెప్తున్నారు గురువుగారు కానీ మాకు అలా జరగడం లేదు మరి ఎందువల్ల అనేటువంటి ఇది కూడా ఉన్నది అయితే ఖచ్చితముగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతాయి మామూలుగా కొంచెం అటు ఇటు కావచ్చుగాక ఈ నిమిషానికి అంటే ఈ నిమిషానికి అనే కాదు కదా కానీ డెఫినెట్గా మనం ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ రాసుల ప్రకారముగా బాగుంటుంది కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే కూడా ఒక్కసారి మనము ఆత్మవిమర్శ చేసుకోవటము మన జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోవటము మనకు రెగ్యులర్గా తెలిసిన వాళ్ళ దగ్గర కావచ్చు లేదు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కావచ్చుగాక మనం అది ఒక్కసారి ఎవరెవరి వ్యక్తిగత జాతకాలు వాళ్ళు కనుక పునఃపరిశీలన చేసుకుంటే తప్పకుండా మీకు నూటికి నూరు శాతము ఖచ్చితముగా జరుగుతుంది గాక ఎందుకంత ఘంటాపదంగా చెబుతున్నాము అంటే ఎప్పుడూ కూడా మనము చూసేటువంటి దృష్టిలోనే ఉంటుంది ఏదైనా కూడా అందుకని ఒక్కసారి మీ మీ యొక్క ఇది చూసుకొని దానికి తదనుగుణంగా నడుచుకుంటున్నారు అంటే కనుక ఈ ద్వాదశ వాళ్ళకు వాళ్లకు చాలా మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ కన్యారాశి వాళ్లకు ఈ జులై మాసంలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి వాళ్లకు చాలా బాగుంది అయితే గురువుగారు మీరు చాలా బాగుంది అంటున్నారు మాకేమో అలా జరగడం లేదే అనేటువంటి భావన మీకు కలగవచ్చును కానీ నూటికి నూరు శాతము జరుగుతుంది కాక ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఎందుకంటే ఈ సంవత్సరము కన్యారాశి వాళ్ళు దాదాపు పది పన్నెండేళ్ల పాటు ఎదుగుదలకు కావాల్సినటువంటి ఒక ఫౌండేషన్ వేసుకోగలుగుతారని నేను ముందే చెప్పాను వ్యక్తిగత జాతకాలలో ఏదైనా తేడా ఉంటే తప్ప నిజంగా గ్రహస్థితులు వ్యక్తిగత జాతకములో బాగుంటే ఖచ్చితముగా అన్నీ అనుకూలిస్తాయి గాక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండేటువంటి పనులు ఏ క్షణానైనా ఏ నిమిషానైనా ఏ సెకండుకైనా మీకు మేలు జరిగే అవకాశం ఉన్నది అందుకని కన్యారాశి వాళ్లకు చాలా అంటే చాలా కీలకము కాబోతున్నది ఈ జూలై మాసము నేను జనవరిలో చెప్పాను మామూలుగా ఉగాది పండుగ నాడు చెప్పాను ఉగా మనకు మామూలుగా ఇప్పుడు ఖచ్చితముగా ఆరు నెలలు అయింది దాటింది సంవత్సరము మధ్యలో ఉన్నాము తప్పకుండా నెలలు వచ్చే కొద్దీ దాటే కొద్దీ తప్పకుండా వాళ్ళకు గ్యారంటీగా మేలు జరుగుతుందిగాక వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత విషయాలు వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పునః పరిశీలన చేసుకోవాలి వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది అంతా మీ మాట మీదనే ఆధారపడి ఉంటుంది మీరు చెప్పేటువంటి దానికే శిరస్సు ఉంచుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు అనుకూలముగా ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకు అనుకూలముగా ఉంది వాహనాలు కొంటారు ఇళ్ళు కొంటారు ఖచ్చితముగా మూతబడినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు ఎప్పటి నుంచో మాకు ఈ కోరిక నెరవేరాలి అనుకునేటువంటివి కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఖచ్చితముగా నెరవేరుతాయి నిస్సందేహముగా చెబుతున్నాను ఈ రాశి వాళ్ళు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క ప్రతిభ పెరుగుతుంది అంతా కూడా ఈ రాశి వాళ్ళ చుట్టే తిరుగుతారు మిగతా వాళ్ళు కూడా మీరు చెబితే జరుగుతుంది మీరు ఎలా చెబితే అలా అని మీ సూచనలు తీసుకోవటానికి మీ తెలివితేటలు పూర్ణముగా పనిచేస్తాయి రాజకీయాల్లో తప్పకుండా మీకు చాలా కీలకమైనటువంటి విధానముగా ఈ నెల ఉండబోతున్నది కన్యారాశి వాళ్లకు అని తెలియజేస్తూ జయోస్తూ